అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని స్థానిక ఇంద్రమ్మ కాలనీ నందు 12 సంవత్సరాల నీటి కష్టాలకు ఎమ్మెల్యే శ్రీమతి కేవీ ఉషశ్రీ చరణ్ తెరదించారు. కాలనీ వాసుల దాహార్తిని తీర్చడంతో ఆ కాలనీ వాసులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2008 ఇందిరమ్మ కాలనీలో తీవ్ర నీటి ఎద్దడి సమస్యలు తెలుసుకుని 21 లక్షలతో ఇక్కడి ప్రజల దాహార్తిని తీర్చడానికి వాటర్ పైప్ లైన్ వేయడం జరిగిందని, ఓటీఎస్ పై ప్రతిపక్షం విమర్శలు చేస్తుందని, తాము అధికారంలోకి వచ్చాక ఉచితంగా ఇస్తామన్న ప్రతిపక్షం గత 5 సంవత్సరాల్లో అధికారంలో ఉండి కూడా ఎందుకు ఇవ్వలేదని, 20 సంవత్సరాలు ఇదే ప్రభుత్వం ఉంటుందని, ఇక జీవితంలో టీడీపీ రాదని ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ ఘాటుగా స్పందించారు. లిమిట్స్ లో ఇందిరమ్మ కాలనీ 2008 లో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో మనం అందరికీ కూడా ఇక్కడ ఇల్లు ఇచ్చినాము, ప్లాట్స్ అన్ని ఇచ్చినాము. డెవలప్మెంట్ కూడా మన హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే కూడా డెవలప్మెంట్ కూడా చేసినాం. ఈరోజు 14 ఫినాన్స్లో కూడా మనం దాదాపు 21 లాక్స్ ఖర్చు పెట్టి ఇంటింటికి కూడా కనెక్షన్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా నీళ్ళు ఇచ్చినాము. అదేవిధంగా మనము రాష్ట్రం వ్యాప్తంగా మనం చూస్తే ఈరోజు ఓటీఎస్ అనేది స్కీమ్ కూడా మనం మన ముఖ్యమంత్రి గారు జారీ చేసినారు. కళ్యాణదుర్గంలో చాలామంది అంటే దాదాపు ఇప్పటికీ ఇది ఒక వారంలో 1 వీక్ టైంలో దాదాపు 10% అప్పుడే ప్రజలందరూ కూడా దీనికి స్పందించి కట్టినారు. అంటే నిజంగా ప్రజలు చాలా ఏళ్ళ నుంచి వెయిట్ చేసినారు. ఎప్పుడు మనకి ప్లాట్స్ ఇచ్చినారు, చాలా గవర్నమెంట్లు వచ్చినాయి గతంలో, బట్ నిజంగా మాకు న్యాయం చేసే విధంగా మా ఇంట్లో కూడా మనకి హక్కులు అనే విషయం ఎవరు ప్రస్తావించలేదు. అయితే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు బీదోళ్ళకి వాళ్ళందరికీ పేదోళ్ళు కూడా అండగా ఉంటూ ఈరోజు ఓటీఏ స్కీమ్ కూడా తీసుకొని వచ్చారు. అంటే ఇది శాశ్వతమైన హక్కు వాళ్ళకి. దీన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా ప్రతిపక్షం కూడా చాలా విమర్శ చేస్తూ ఉన్నారు, దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే మేము అధికారులకు వచ్చిన వెంటనే ఫ్రీగా ఇస్తామని. అయ్యా, మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసింది ఏంది? అంటే మీకు ఇలాంటి ఆలోచన రాలేదా? వచ్చింటే కూడా మీరు ఎందుకు ఆ రోజు మీరు చేయలేదు? ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చేస్తారని వెంటనే మీకు ఫ్రీగా స్కీమ్ పెట్టానంటున్నారు. మీరందరూ కూడా ఒక మాట గుర్తుంచుకోండి, మీకు ఎప్పుడు కూడా శాశ్వతంగా అధికారం రాదు. ఇంకా 20 ఏళ్ళు ప్రతి ఒక్క ప్రజల గుండెల్లో మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక దైవలాగా ఉన్నాడు కాబట్టి, ఇంకా ఆయనే శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటాడు కాబట్టి మీకు అలాంటి ఛాన్స్ కూడా ఉండదు అని ఈ సభాముఖ్యమైన మీకు తెలియచేస్తూ, ఇంకా ఎవరైతే ఉండారో కళ్యాణదుర్గం ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటున్నాను, దయచేసి ఈ స్కీమ్ని వాలంటీర్స్ సెక్రటేరియట్ ఆఫీషియల్స్ అలాగే మా కమిషనర్స్ కమిషనరు అలాగే మా కౌన్సిలర్స్ అందరూ కూడా సమిష్టంగా నేను సమిష్టంగా మనం కృషి చేసి ప్రజలందరూ కూడా అవగాహన కల్పిస్తూ ఈ ఒక స్కీమ్ని ఈ కళ్యాణదుర్గము మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా దీన్ని సక్సెస్ఫుల్గా చేసుకుంటామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. జై జై.